TS24 News. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయంలోని భవనాల కూల్చివేత పనులు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. భవనాలు కూల్చివేయడం వల్ల వాతావరణ కాలుష్యం అవుతుందన్నారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా కూల్చివేత చేపడుతున్నట్లు కోర్టుకు తెలుపుతూ పిటిషన్ దాఖలు చేశారు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు. 5 లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలికి కూల్చివేతల వలన ఆటంకాలు కలుగుతాయన్నారు. హైకోర్టు ప్రస్తుతం అత్యవసరంగా విచారించలేమని తెలిపింది. ఇందుకు సంబంధించిన విచారణ తేదీని త్వరలోనే చెబుతామని హైకోర్టు వెల్లడించింది.